12 సంవత్సరాల క్రితం 2008లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు ప్రాంతం బాగుపడాలి, అభివృద్ధి చెందాలని ఒక బ్రహ్మాండమైన హైవే విజయవాడ హైదరాబాదు హైవేని చెన్నై హైవేకి కలుపుతూ అద్దంకి నార్కెట్పల్లి ఎక్స్ప్రెస్ వేగా నామకరణ చేస్తూ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. 212 కిలోమీటర్ల ఈ హైవేలో సుమారు 205-204 కిలోమీటర్లు పూర్తి చేశారు. కానీ ఎందుకో తెలీదు గత 11 సంవత్సరాల నుంచి 6 కిలోమీటర్ల పిడుగురాళ్ల బైపాస్ రోడ్డును అలాగే వదిలేశారు గాలికి. ఈరోజు అదే పిడుగురాళ్ల ప్రజలకు ఒక శాపంగా తయారైంది. కొన్ని వేల వెహికల్స్ ఈరోజు సుమారు 10,000 నుంచి 15,000 వెహికల్స్ రోజు ప్రతిరోజు కూడా ఈ హైవే మీద ప్రయాణిస్తున్నాయి, పిడుగురాళ్ల మెయిన్ రోడ్డు నుంచి పోతున్నాయి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే కాలుష్యం, యాక్సిడెంట్స్, హెవీ వెహికల్స్, భారీ వెహికల్స్, ఏవైతే అసలు పిడుగురాళ్ళకు సంబంధం లేని వెహికల్స్ ఈరోజు పిడుగురాళ్ళ నడిబొడ్డు నుంచి పోవటం మరి అస్తవ్యస్తంగా తయారైంది పిడుగురాళ్ళ పట్టణం అంతా కూడా. మేము కోరుకుంటుంది త్వరలోనే బైపాస్ రోడ్డు పూర్తి చేయండి. మీరు హ్యాపీగా టోలు మరి కలెక్ట్ చేస్తున్నారు ఏదైతే నార్కెట్పల్లి అద్దంకి హైవే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు, దాంట్లో క్యూబ్ హైవే ఉండొచ్చు లేదు రామ్కీ సంస్థ ఉండొచ్చు, వాళ్ళు వీళ్ళకి అమ్మారని చెప్తున్నారు. ఎవరెవరైనా నార్కెట్పల్లి అద్దంకి ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ వాళ్ళదే బాధ్యత. వాళ్ళు తక్షణమే ఈ బైపాస్ రోడ్డు మొదలుపెట్టి పూర్తి చేయాలి. రాష్ట్రం నుంచి కావాల్సిన అనుమతులు అన్నీ కూడా క్లియర్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడన్నా ఉంటే అది కూడా నేను వచ్చిన తర్వాత వార్ ఫుటింగ్ బేసిస్ మీద వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో పిడుగురాళ్ల మెయిన్ రోడ్డు కూడా దెబ్బతినింది, అది కూడా తక్షణమే మరమ్మతులు చేయండి, ఎందుకంటే ఇంకా ఈ మెయిన్ రోడ్డు కూడా వాళ్ళ అధీనంలో ఉంది అని చెప్పడం జరిగింది. 2 వీక్స్ గత 3 వారాల క్రిందట వాళ్ళకి చెప్పాను 2 వారాల్లో పని మొదలు పెట్టమని, ఇప్పటి వరకు ఎటువంటి చలనం లేదు. అందుకే అందరం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్ణయానికి వచ్చాం. వచ్చే ఆదివారం 29వ తేదీ పొద్దున 11 గంటలకి తుమ్మల చెరువు టోల్ గేట్ దగ్గర ధర్నా పెడతాం, అవసరమైతే టోల్ ఆపుతాం. వాళ్ళు తక్షణమే మాకు నిర్దిష్ట ప్రణాళిక ప్రకటించాలి. ఎప్పుడు ఈ పిడుగురాళ్ల మెయిన్ రోడ్డు మరమ్మతులు మొదలు పెడతారు, తారు మళ్ళీ కొత్తగా నూతనంగా నిర్మిస్తారు, అంతేకాకుండా ముఖ్యమైనది బైపాస్ రోడ్డు వచ్చే దసరా కల్లా పూర్తి చేస్తామని వాళ్ళు కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ జరిగినప్పుడు రామ్కీ సంస్థ, అయోధ్య రామిరెడ్డి గారు ఎంపీ గారు, క్యూబ్ అధిపతులు అందరూ ఒప్పుకొని పోయారు. ఎప్పుడు లోపల ఇది ఎలా ప్రణాళిక ఎలా చేస్తారు, ఎప్పుడు లోపల పనులు మొదలు పెడతారు, ఏ నెల ఎంతెంత పూర్తి చేస్తారనే ప్రణాళిక ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అది కూడా ఇవ్వలేదు కాబట్టి తక్షణమే అది ప్రకటించాలనేది మా డిమాండ్. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే దసరాకి అంటే 20-21 అక్టోబర్ కల్లా బైపాస్ రోడ్డు అందుబాటులోకి తేవాలి అనేది మా డిమాండ్. ఒకవేళ అలా జరగకపోతే తీవ్రమైన ఉద్యమాన్ని చేపడతాం. అవసరమైతే అద్దంకి నార్కెట్పల్లి మీద వచ్చే వెహికల్స్ పిడుగురాళ్ళ పట్టణాల్లోకి అనుమతించే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు పూర్తి చేయాలి, బైపాస్ రోడ్డు పూర్తి చేసి పిడుగురాళ్ళ ప్రజలకి మెరుగైన సౌకర్యాలు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కలగన్నారో, ఈ హైవే నిర్మించిన తర్వాత వచ్చే ఫలాలు అవి అందించడమే మా అందరి లక్ష్యమని తెలియజేస్తాం.